So hello friends, welcome back to my channel Meenachari Creations. Ee roju video vachesi idi bellam anamata. So bellam anedi intaku mundu peddaga vachedi, ippudu matram ila vastundi. Packet kuda ila dabbalalo petti vastundi. So ee bellam anedi pregnancy idi ila chupinchadaniki karanam entante pregnancy lo unnappudu bellam tinochcha leda ani chaala mandi adugutu unnaru. So nenaithe enta tinamani cheptanante rojuki oka piece ila ఇంత సైజులో మామూలుగా మీరు సెపరేట్గా బెల్లం తెచ్చుకున్నా కానీ ఇంత సైజులో తినడానికి ట్రై చేయండి. కొంచెం ఇలాంటిది తీసుకుంటే ఏంటంటే మనకి కొంచెం చాక్లెట్ లాగా అప్పుడప్పుడు నంచుకొని తిన్నట్టుగా ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో అందుకే ఇలాంటి డబ్బా ఒకటి తెచ్చిపెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీకు 1 మంత్కి సరిపడ బెల్లం అనేది వస్తూ ఉంటుంది. రోజు ఒకటి అలా తీసుకొని మార్నింగ్ కొంచెం ఈవినింగ్ కొంచెం అలా కట్ చేసుకొనైనా తినొచ్చు, లేదంటే ఒక్కసారికి ఇదైనా మొత్తం తినొచ్చు. కానీ ఇంతకు మించి మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బెల్లం అనేది తీసుకోవద్దు, ఎందుకంటే ఇది చాలా హీట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ హీట్ చేసేవి ఎక్కువగా తీసుకోవద్దు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. ఒకవేళ మీరు 9 మంత్స్ ఎండింగ్లో ఇలా ఉంటే మాత్రం ఇవి 2 ముక్కలు అయితే తీసుకోవచ్చు. ఇవే ఎందుకు చూపిస్తున్నానంటే బెల్లాన్ని న్యాచురల్గా అలా తీసుకుంటే చాలా మంచిది, కానీ మనం డీప్ ఫ్రై చేసి కొంచెం అప్పాలు చేసుకొని ఇలా తీసుకుంటే మాత్రం ప్రెగ్నెన్సీలో మంచిది కాదు. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో బెల్లాన్ని అవాయిడ్ చేయాలి. బెల్లంతో చేసిన ఐటమ్స్ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. హీట్ చేస్తూ ఉంటుంది అండ్ మోషన్స్ ప్రాబ్లం వస్తుంది, హెవీగా మోషన్స్ అయిపోతాయి అన్నమాట, లూజ్ మోషన్స్. అండ్ డెలివరీ తర్వాత కూడా బేబీకి మిల్క్ ఇచ్చేవాళ్ళు బెల్లం అనేది కొంచెం తక్కువ చేసుకొని తినాలి. బెల్లంతో చేసిన వంటకాల కంటే న్యాచురల్గా ఇలా తినడానికి ట్రై చేయండి. అండ్ మీరు స్ప్రౌట్స్ తినే అలవాటు ఉందనుకోండి, కొంచెం బెల్లం ముక్క అనేది ఆ స్ప్రౌట్స్లో నంచుకొని తినడానికి ట్రై చేయండి. కానీ ఎక్కువగా మీరు బెల్లంతో చేసిన ఫుడ్ ఐటమ్స్ అనేవి తీసుకోవద్దు, ఇలా న్యాచురల్గా తీసుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా ఒక బెల్లం ముక్క అనేది నంచుకొని తినండి. ఎలా అయినా సరే రోజుకి ఒకటి ఇంత ముక్క అనేది మీరు తీసుకొని తింటే చాలా మంచిది, కానీ ఇంతకు మించి మీరు బెల్లం అనేది తీసుకోకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఒకవేళ మీరు ఎండింగ్లో ఉంటే మాత్రం మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, కానీ వంటకాల్లో మాత్రం బెల్లం యూస్ చేస్తే కొంచెం అవాయిడ్ చేయండి. లైట్గా తీసుకోండి, మరీ ప్రాణం గుంజుతుంటే కొంచెం తీసుకోవచ్చు, ఏమీ అవ్వదు, కానీ ఎక్కువగా తీసుకోకండి. సో ఇది తీసుకోవడం వల్ల బేబీ డెవలప్మెంట్ బాగుంటుంది, ఐరన్ వస్తుంది, బ్లడ్ ఏమైనా తక్కువ ఉంటే కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. పల్లిపట్టి ఇలాంటివి కూడా చేసుకొని తినొచ్చు, కానీ మరీ డీప్ ఫ్రై ఐటమ్స్ మాత్రం చేసుకొని తినకండి. సో దీనికి తోడు ఏదైనా నట్స్ కలిపితే అది చాలా మంచిది. పల్లిపట్టి ఇలాంటివి ఏంటంటే డీప్ ఫ్రై చేయం మనము. సో ఇది పాకం పట్టి అందులో వేసేయడమే అనమాట. అలా లైట్గా హీట్ చేసినవి ఇవైతే తీసుకోవచ్చు, కానీ మరీ డీప్ ఫ్రై ఐటమ్స్ మీరు తీసుకోకుండా ఉంటే మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బెల్లం అనేది తీసుకోవచ్చా లేదా, అండ్ తీసుకుంటే ఎలా తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.